हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मन रेसिपी वच्चेसी बर्गर अंडी। इदि एला चेयालो चूद्दाम। इप्पुडु मुंदुगा स्टव वेलिगिंचुकोनि पैन पेट्टुकोनि, पैन वेडैन तर्वात ओक 2 स्पून्स आयिल वेसुकोवाली। आयिल वेडैन तर्वात हाफ स्पून जीलकर्र, 1 स्पून सन्नगा तरुक्कुन्न वेल्लुलिपाय ముక్కలు, 1 స్పూన్ అల్లం ముక్కలు, ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి। ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆనియన్స్ వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి 1/2 కప్ క్యాప్సికమ్ ముక్కలు, 1/2 కప్ క్యారెట్ తురుము వేసుకొని ఫ్రై చేసుకోవాలి। మీరు గనక నా ఛానల్ ని ఫస్ట్ టైం గనక చూసినట్లయితే కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి। పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను కూడా ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి। ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, అలాగే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవాలి। 2 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దాం ఇప్పుడు మూత తీసి। క్యారెట్ క్యాప్సికమ్ అది కూడా మగ్గిందండి। ఇప్పుడు ఇందులోకి ఇందాక నేను 2 బంగాల్ దుంపల్ని ఉడికించుకొని స్మాష్ చేసి పెట్టుకున్న దాన్ని 1 కప్పు వేస్తున్నాను। ఇది ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి బర్గర్ కి కావాల్సిన కర్రీ రెడీ అయిపోయింది। స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుందాం। ఇలా ఒక బర్గర్ బన్ తీసుకొని కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్నాం కదా, దీనికి బేస్ పార్ట్ కి టొమాటో కెచప్ అప్లై చేయాలి। ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీని ఇక్కడ ఫిల్ చేసుకోవాలి। ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీదకి ఆనియన్స్ వేసుకోవాలి। ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను నేను, మీరు పెద్ద ముక్కలైనా వేసుకోవచ్చు। అలాగే టమాటో ముక్కలు, ఇవి కూడా నేను చిన్నగానే వేసుకుంటున్నాను అండి। అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు। ఇప్పుడు చీజ్ స్లైస్ పెట్టుకుంటున్నాను। ఇప్పుడు ఇంకొక హాఫ్ ఉంది కదండి బన్న, ఆ బన్నకి టొమాటో కెచప్ అప్లై చేస్తున్నాను। దీన్ని ఇప్పుడు ఇలా క్లోజ్ చేసుకోవాలి। ఒక టూత్ పిక్ కి నేను చెర్రీని పెట్టి ఇలా స్టిక్ చేస్తున్నాను ఊడిపోకుండా। ఇప్పుడు దీన్ని ఒక పాన్ పెట్టుకుని, పాన్ వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని। ఇందాక బర్గర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది దీని మీద పెట్టుకొని 1 మినిట్ కుక్ చేసుకోవాలి। వన్ మినిట్ అయిపోయింది కదా, దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం। అంతే అండి, రెడీ అయిపోయింది ఈజీ అండ్ టేస్టీ వెజ్ బర్గర్। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। ఎలా ఉందో ట్రై చేసి కామెంట్స్లో నాకు చెప్పండి।